करा तुह करा देवा दीना हार किमिर संहार दीन करा तुह करा। ओ अर्जुन तोंदर पड़को ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు. అయిపోయింది, ఇరుడు పశ్చిమాద్రుడి చేరిపోతున్నాడు, ఒరిగిపోయాడా? అయిపోయింది అంతే సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయాతిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బులు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేసామన్నాడు. అనగానే అమ్మయ్యా, సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్య ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తలకొట్టే బాణం వేశాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదా, తగినంత శ్రద్ధతో లేడు, అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. మళ్ళీ బాణ, ఎందుకని వృద్ధక్షత్రుడి శాపం ఉంది, ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి అర్జునుడి తల నూరు రెక్కలైపోతుంది, అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను, ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట? ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించు, అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు, ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు క్షత్రియుల్ని వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులాడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు, కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల నూరు వక్కలవుతుంది, తండ్రి తల నూరు వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కాకారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయాతిమిరం సాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయాతిమిరం వేస్తే మాత్రం నేను ఎందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు, అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకు ఉంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు. కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది. తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు. లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి, ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావు అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. ఇదే భూమి మీద ఎంతటి మహాత్ములు జన్మించారంటే ఇంతటి ధర్మమూర్తి, అంతటి తేజోమూర్తి, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరిగిన గట్టి అటువంటి వాణ్ణి ఇలా వేలు చూపించి
నువ్వు కాని నాకు వశవర్తివి కాకపోతే, నీ చెప్పిన మాట వినకపోతే నా ఉపాసన చేత నీ ఉపాసన విధానాన్ని నశింపచేస్తానేమనుకుంటున్నావో, అన్నంత ఉపాసకులు ఈ లోకంలో పుట్టారు. భాస్కర రాయలు వారిని మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అదే మామూలు భాష్యం కాదు. అది భాస్కర రాయలు వారు లలితా సహస్రానికి అంతటికీ వ్యాఖ్యానం రాసిన తర్వాత కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అక్కడ గంగ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి ఆయన్ని అడిగారు, అయ్యా మీరు మహాచతుష్ష్టి యోగిని గణసేవిత అని ఒక నామానికి వ్యాఖ్యానం చేశారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు లలితాపరాభట్టారికను ఆరాధన చేస్తాయని మీరు భాష్యం చేశారు కదా, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పండి, వాళ్ళ చరిత్ర చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి అన్నారు భాస్కర రాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగస్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా పెద్ద పరీక్ష, నన్ను ఇలా అడిగారు తల్లి, నువ్వే గట్టెక్కించాలన్నారు. భక్తుడికి రక్షణ ఏమిటండి, భక్తి ధర్మమే. కాబట్టి ఆయన ధర్మాన్ని నమ్ముకుని నమస్కారం చేశారు. చేసి కూర్చున్నారు. ప్రదోష వేళయింది. సంధ్యావందనం చేసుకుని వచ్చారు బ్రాహ్మణులందరూ గంగాతీరంలో కూర్చున్నారు. కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినీ దేవతలకు సంబంధించిన చరిత్ర భాస్కర రాయల వారు చెప్పడం కాదు, 64 కోట్ల మంది యోగినీ దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు ఆ బ్రాహ్మణులందరికీ. వాళ్ళు తెల్లబోయి ఒళ్ళు గగురు పొడిచింది. వాళ్ళకి గగురు పొడిచి పరిగెత్తుకుంటూ ఆ కుకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇదేమి విచిత్రం అండి, ఆయన చెప్తారనుకున్నాం, భాస్కర రాయల వారు ఏకంగా 64 కోట్ల మంది యోగినులు వచ్చి ఆకాశంలో నిలబడి చరిత్ర చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, మీరు ఏదో తొందరపడి భాస్కర రాయల వారంటే సామాన్యుడనుకుని ఆయనని విమర్శించవచ్చు, తేలికగా మాట్లాడచ్చు అనుకున్నారు. ఆయన ఎవరో చూడండని కళ్ళు తుడిచారు ఆ వచ్చిన బ్రాహ్మణులకు. వాళ్ళు కళ్ళు విప్పి చూసేసరికి మహానుభావుడికి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు.